వేరే ఊరు, మాది వేరే ఊరు అనమాట. థియేటర్ కి లారీలు వెళ్ళేవారు జనాలు. ఈ రోజు అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అప్పట్లో అలాగ వెళ్ళేవారు. ఎందుకు ఇంత పిచ్చి నా చిన్న వయసు, కానీ ఇప్పుడు చూసాక అర్థమైంది ఎందుకు ఇంత. స్క్రీన్ లో ఎంజాయ్ చేశారా మీరు? మరి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్ని సాంగ్స్ డాన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఎమోషన్స్ గానీ, ఫైటింగ్ లో ఎమోషన్ ఉంటది అనేది నాకు ఇప్పుడే చూసాక అర్థమైంది. ఆ కళ్ళతో అలాంటి తరహా మూవీస్ అయితే ఏం రావట్లేదు కదా మరి. ఇంట్లో రావండి. ఎవ్రీ సీన్ టు సీన్ థియేటర్ లో అరుపులు వస్తూనే ఉన్నాయి, అరుస్తూనే ఉన్నారు. స్క్రీన్ కనిపించట్లేదు, పేపర్ లో ఉన్నాయి స్క్రీన్ అంతా. చిరంజీవి గారు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మరి అప్పటి నుంచి ఇప్పటికి? ఇప్పుడు ఏజ్ కొద్దిగా ఏజ్ ఉంటది, ఏజ్ ఫ్యాక్టర్ తప్ప మిగతావన్నీ నెక్స్ట్ లెవెల్. అసలు డాన్స్ అయితే ఇప్పుడు చిరంజీవి గారిని కంపేర్ చేస్తుంటే ఇప్పుడు విశ్వంబ్ర కూడా రాబోతుంది కదా, సేమ్ అదే ఎనర్జెటిక్ గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు? విశ్వంబ్ర సోషియో ఫ్యాంటసీ కాబట్టి డెఫినెట్లీ బాగుంటది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో మనకి సోనాలి బింద్రే ఉంది కదా, మరి రీఎంట్రీ అదే పాపులారిటీ మెయింటైన్ చేసే అవకాశం ఉందంటారా? లేదండి, తను ఆల్రెడీ క్యాన్సర్ తో ఇప్పుడే రికవర్ అవుతుంది. చిరంజీవి గారి సినిమాలలో మళ్ళీ రీ రిలీజ్ కి ఇంద్ర ఇంకా చెంగన్నదేవి ఠాగూర్ ఎందుకని? సోషల్ మెసేజ్ ఉంటది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంజాయ్. థియేటర్ సినిమా. థ్యాంక్ యూ.